ధరలు అందుతున్నాయని అనుకుంటున్నాం. గత 5 ఏళ్ల పరిపాలన అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాని మీద ఫోకస్ చేస్తారు. ఈయనేమో సంక్షేమ పథకాల మీద ఫోకస్ చేశారు, అది చేసుకుంటే వెళ్తున్నారు. అభివృద్ధి పరంగా జరగాలంటే ఏ ఫండ్ ఎక్కడ ఉంది మనకి? ఇన్కమ్ లేకుండా రాష్ట్రానికి ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాడు ఆయన మట్టికి? అంటే పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా ఉంటుంది, నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా ఉంటుంది. సర్వసాధారణంగా రూలింగ్ పార్టీ ఏది ఉంటే దానికే ఎక్కువ వస్తాయి అమ్మా. రెండో విడతలో కూడా అలాగే రావచ్చు, ఆశ్చర్యపోని అవసరం ఉండదు. ఎందుకంటే కింద స్థాయిలో ఒక పార్టీ ఉంటే, పై స్థాయిలో ఒక పార్టీ ఉంటే మనకేం జరగదన్న అభిప్రాయం ప్రజల్లో ఉంటుంది. అందుకనేసి వాళ్ళు ఇది చేస్తారు. అంతే, అది ఆయన్ని అడగండి, మమ్మల్ని అడిగితే మేమేం చెప్పాం. అది వాలంటీర్ వ్యవస్థ బాగానే ఉందమ్మా, వస్తున్నారు ఇంటికి కంపల్సరీగా వస్తున్నారు, సర్వే చేసుకుంటున్నారు, ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్ ఇష్యూస్ ఉన్నాయి అని అడుగుతున్నారు, బాగానే ఉంది. మాకైతే పర్వాలేదు. రైస్ వాళ్ళది ఏంటంటే ఏదో సమ్ వేజెస్ సాల్వ్లేదు అనేసి చేశారు. తర్వాత అది క్లారిఫై అయినట్టు ఉంది కదా, మనకి నాకు అంత ఏడే లేదు దాని మీద. సాటిస్ఫాక్టరీ నచ్చిన పథకం అంటే చాలా డిసీజ్ని ఆరోగ్యశ్రీలో కలిపారు, అదొకటి బాగుందమ్మా. ప్రతి ఒక్కరికి న్యాయం చేయకూడదు. 1000 రూపాయలు దాటితే ఏదైనా సరే ఆరోగ్యశ్రీలో ఇది చేస్తామన్నారు, అది ఎక్సలెంట్. నాకు వైట్ కాడుకోవట్లేదు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.